రాష్ట్రంలో ప్రజలందరినీ సీఎం కేసీఆర్ సమాన దృష్టితో చూడాలన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. తన సొంత గ్రామం చింతమడక ప్రజలకు ఇంటికి 10 లక్షలు ఇస్తానన్న సీఎం రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు అదే తరహాలో ఇవ్వాలన్నారు. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోకుంటే అర్హులైన కుటుంబాలను కూడగట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు బట్టి. అన్ని కుటుంబాలని ఒకే రకంగా చూడాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆ రకంగా వ్యవహరిస్తారని, వ్యవహరించాలని, అదే స్థాయిలో మీరు ఉండాలని సిఎల్పి లీడర్గా నేను కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల్లో నాయకత్వం పైన, ప్రభుత్వం పైన ఒక రకమైన ద్వేషం పెరిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేవలం తనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాన్ని ఏ స్థాయికైనా ఇస్తాడు, మాకు ఇవ్వడు అనేటువంటి భావం కలగటం వల్ల రాష్ట్రంలో అశాంతి కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీరు తీసుకున్న ఈ చింతమడక 10 లక్షల స్కీమ్ని రాష్ట్రం యావత్తు అన్ని కుటుంబాలకి వర్తింపజేసేటట్టుగా వెంటనే నిర్ణయం తీసుకొని ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చేపట్టవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు పొందటానికి అర్హత ఉన్నటువంటి మిగతా గ్రామాల ప్రజలందరినీ కూడా అవి పొందడం కోసం సమాయత్తం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.